గెలాక్సీని తరచి చూస్తూ తిరుగుతుండగా మనకు ఒక గుర్తు తెలియని జీవరూపం ఎదురయ్యే అవకాశముందా అంతకంటే ముందుగా భూమి మీద జీవం ప్రత్యక్షం కావడానికి పట్టిన కాలవ్యవధి గురించి మనం తెలుసుకోవాలి ఒక గ్రహం మీద జీవం ప్రత్యక్షం కావడం అంత తేలిగ్గా జరిగిపోలేదు దానికి చాలా ఎక్కువ కాలం పట్టింది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జీవం వీలైనంత ఆలస్యంగా ఆవిర్భవించింది పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ప్రారంభమైనప్పటికీ జీవం ఆవిర్భవించడానికి మాత్రం ఏడు వందల కోట్ల సంవత్సరాలు పట్టింది మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల నాడే భూమిద జీవం ఉండేది అనడానికి సాక్ష్యంగా శిలాజాలున్నాయి అది భూగ్రహం నిలదొక్కున్న తర్వాత యాభై కోట్ల సంవత్సరాలకే అప్పటికీ భూమి స్థిరపడి చల్లబడి జీవం అభివృద్ధికి అనువుగా మారింది భూమి మీద జీవం పుట్టడానికి పట్టిన కాల వ్యవధికి మనం చేసిన వాదం సరైందే అయితే మరెన్నో నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల జీవం జీవముండి తీరాలి వాటిలో కొన్ని నక్షత్ర మండలాలు భూమి కన్నా ఐదు వందల కోట్ల సంవత్సరాలకు ముందు ఏర్పడ్డాయి అయినా గెలాక్సీలోని ఇతర గ్రహాల మీద ఎందుకు జీవం లేదు భూమి మీదకు ఇతర జీవులు ఎందుకు సందర్శనకు రాలేదు ఎందుకు వారు భూమిని ఆక్రమించలేదు ఏలియన్స్ నిజంగా వస్తే వారి రాక మనకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అయితే మరి ఇతర గ్రహాల జీవులు ఎందుకు మనల్ని చూడ్డానికి రాలేదు బహుశా తనంత తానుగా జీవం పుట్టే వీలు చాలా భూమి మీద మాత్రమే జీవం ఆవిర్భవించి ఉంటుంది మన సౌరమండలంలో మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు లేవు భూమికి సమీపంలో ఉన్న మార్స్ గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి ఇటీవల పంపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడికి చేరుకోవడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది సుమారు ఇరవై కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుజగ్రహం మీదకు వెళ్లడానికే ఇంతకాలం పడితే ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడెక్కడో ఉండే సౌరమండలంలోని మీది పరిస్థితులు ఎలాంటివో తెలియడానికి ఎన్నో వందలేళ్లు పడుతుంది ఆయా గ్రహాల మీద గ్రహాంతర ఎవరైనా ఉన్నా వాళ్లు భూమి దగ్గరికి రావడానికి కూడా అంతే కాలం పడుతుంది అది సాధ్యం కాదు కాబట్టి గ్రహాంతర వాసులు ఎక్కడో అక్కడ ఉన్నా వారిని మనం చూడటం దాదాపు అసంభవం ఇంటెలిజెన్స్ వల్ల చాలా కాలం వరకు జాతి మనగలుగుతుంది అని మనం చెప్పలేం మన చర్యల వలన భూమి మీద మిగతా అన్ని రకాల ప్రాణులు నశించిన బ్యాక్టీరియా వంటి మిగతా ఏకకణ జీవులు కొనసాగవచ్చు భూమి మీద జీవుల్లో మానవుని పుట్టుక అనుకోని పరిణామం భూమి మీద జీవం అవతరణకు మరీ ఎక్కువ కాలం పట్టింది ఏకకణ జీవి నుంచి మాత్రమే మానవులు వచ్చారు మానవులొచ్చారు బహుకణ జీవులు రావడానికే రెండు వందల యాభై కోట్ల సంవత్సరాలు పట్టింది మరి ఈ పరిస్థితుల్లో మనకు గెలాక్సీలో మరెన్నో ఇతర జీవరూపాలు కావాలి అయితే ఏలియన్స్ ఎదురయ్యే అవకాశం మాత్రం బహుశా లేకపోవచ్చు జీవం ఇంటెలిజెన్స్ స్థాయికి చేరడంలో విఫలం కావడానికి మరొక దారుంది ఉదాహరణకు ఆ గ్రహానికి ఒక అంగారక శిల లేదా ఒక తోకచుక్క గుద్దుకుంటే ఇక ఏ జీవమూ మిగలదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గురుగ్రహానికి షూమాకర్లేవి అనే తోకచుక్క కొట్టుకోవడం మనం గమనించాం దాంతో వరుసగా మంటల ముద్దలు పుట్టాయి అంతకంటే చిన్న నిర్మాణం ఒకటి ఆరు పాయింట్ ఆరు కోట్ల సంవత్సరాల నాడు భూమి గుద్దుకుంది రాక్షస బల్లులు అంతరించడానికి కారణమైంది కొన్ని తొలిజాతి క్షీరదాలు మినహా అన్నీ అంతరించాయి మనిషిలాంటి పెద్ద జీవాలుంటే ఉండేవారు ఇలాంటి తాకిడులు ఎంత తరచుగా జరుగుతాయో చెప్పడం కష్టం సగటున ప్రతి రెండు కోట్ల సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతుంది కనుక ఇదే నిజమైతే గడచిన ఆరు పాయింట్ ఆరు కోట్ల సంవత్సరాల్లో అదృష్టం కొద్దీ ఏ నిర్మాణం గుద్దుకోలేదు కనుక భూమి భూమిమీద మనిషిలాంటి బుద్ధిజీవులు అభివృద్ధి చెందారు గెలాక్సీలో జీవం అభివృద్ధి చెందిన మిగతా గ్రహాలు ఈ రకమైన ప్రమాదాలు లేని పరిస్థితికి నోచుకోలేదు అందుకే ఏలియన్స్ మనల్ని వెతుక్కుంటూ రాలేదు మరో ఏంటంటే జీవం పుట్టి బుద్ధిగల స్థాయికి చేరుకుంది అయితే ఈ వ్యవస్థ అస్థిరమైపోయింది బుద్ధిజీవులు తమ జాతిని తామే అంతం చేసుకునుంటారు ఈ ముగింపు నిజం కాకపోవచ్చు ఇక చివరి ప్రతిపాదన ఏంటంటే ఈ విశ్వంలో మరెక్కడో ఏలియన్స్ ఉన్నారు కాని వాళ్లు మనల్ని పట్టించుకోవడం లేదు రెండు వేల పదిహేనులో ఏలియన్స్ను వెతకడానికి బ్రేక్థ్రూ మిషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు భూమి కాకుండా మిగిలిన గ్రహాలపై ఉన్న నాగరికతలకు సాక్ష్యాలు వెతకడానికి ఉద్దేశించిన వైజ్ఞానిక పరిశోధన కార్యక్రమాల్లో అన్నిటికంటే ఇది పెద్దది ప్రగతి సాధించిన నాగరికత కలవారు చదవగలిగిన సంకేతాలను తయారు చేయడానికి త్రూ మెసేజ్ మొదలుపెట్టారు ఈలోగా సందేశాలు వస్తే తిరిగి జవాబు ఇవ్వడానికి మనకు శక్తి ఉండాలి దానికి మనం మరికొంత అభివృద్ధి సాధించాలేమో